మబ్బులు చూడు ఎంత అందంగా ఉన్నాయో. ఎక్కడికి వెళ్తున్నాయో? ఎక్కడి వరకు వెళ్తాయో వాటికే తెలీదు. అలా వెళ్తూ వెళ్తూ వానే కరిగిపోతాయి. ఒకటి వానైతే ఇంకొకటి ఒంటరిది అయిపోతుంది. ఓ పిల్ల, మీ ఆయన దుబాయ్ నుంచి ఎప్పుడు వస్తాడు పిల్ల? నేను చెప్పేది వినపడతాందా? అన్నా, హ్యాపీ బర్త్డే అంటే పుట్టినరోజు రా. మరి మనం చేసుకోవా పుట్టినరోజు? మనకు తెలియదు మనం ఎక్కడ పుట్టినామో ఎక్కడ పెరిగినామో. ఒకరోజు నన్ను కూడా పేపర్లో చూస్తావు. మీ కపిల్ దేవ్ మా ధోనీలా అక్కడుంటా. కలలు కనడం ఓకే, బట్ రియాలిటీలో కూడా ఉండాలి కదా. అన్నా 300 కావాలన్నా. సర్దికి లేక సంకన ఆకుతుంటే బిడ్డ వచ్చి బిర్యానీ వేయమన్నదంట. ఇది పైసలు తీసుకొచ్చింది. వీళ్ళిద్దరు ఎక్కడికో లేచిపోయి నిక్కా చేసుకోవాలను కదా. దానికి చెప్పుండ్రి, ఆ దరిద్రాన్ని వదిలేసి చాలా దూరం వచ్చిన ఈడ నాకు పెళ్ళయింది. ఎవరు చేస్తాడండి ఆ షుటితనంతో సంసారం? మర్యాదతో మమ్మల్ని మట్టిలో కలుపుతావనుకుంటే మర్యాదనే మట్టిలో కలిపేశాం. నగరంలో 2 రోజుల నుండి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇక్కడ రహదారులన్నీ జలమయమయ్యాయి. దేవుడు తడిసిపోతాండని ఎడుపుతాండారా? ఆయన చేసిన బొమ్మల్ని ఆయనే ముంచేస్తుంటే ఆయన తడిసిపోతున్నాడని ఎడుపుతుండారా?